వెల్కమ్ బ్యాక్. ఒకవైపు ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి నిరసన సెగలు, మరోవైపు ప్రజల నుంచి స్పందన కరువు. ఇది టీడీపీ పరిస్థితి. రా కదిలిరా అంటూ చంద్రబాబు సభల పేరుతో పిలుపునిస్తుంటే జనం మాత్రం నిన్ను నమ్మం బాబు అంటూ మొహం చాటిస్తున్నారు. అవుట్డేటెడ్ స్పీచ్తో, అబద్ధపు హామీలతో మసిపూసి మారేడుకాయ చేద్దామనుకున్నా ప్రజాస్పందన కరువవటంతో టీడీపీ అండ్ కోకు దిక్కుదోచడం లేదు. అధికార దాహంతో ఉన్న ముసలి ప్రాణానికి ప్రజా మద్దతు కరువవటంతో బాబు పరిస్థితి అయోమయం, గందరగోళమన్న చిందంగా మారింది. చింతలపూడిలో నిర్వహించిన రా కదలిరా కార్యక్రమానికి జనసేన పార్టీ నాయకులు వచ్చారు, కానీ జనాలు మాత్రం రాలేదు. విస్తృతంగా ఏర్పాట్లు చేస్తాం, 50,000 మందికి పైగా జనాలు వస్తారు. 25,000 మందికి నాన్ వెజ్ తో కూడిన భోజనాలు ఏర్పాటు చేస్తాం. చింతలపూడి, పోలవరం, నూజివీడు, దెందులూరు, ఏలూరు నుంచి భారీగా కేడర్ వస్తారని 5 రోజుల నుంచి టీడీపీ శ్రేణులు భారీగా ఉదరగొట్టారు. సీన్ కట్ చేస్తే చంద్రబాబు సభలో కుర్చీలన్నీ ఖాళీగా కనిపించడంతో చంద్రబాబుతో సహా అందరూ అవాక్కయ్యారు. ఏలూరు జిల్లా చింతలపూడిలోని అంధోని నగర్లో టీడీపీ రా కదలిరా సభలో చంద్రబాబు పాల్గొని గంటకు పైగా ప్రసంగించారు. షెడ్యూల్ సమయానికంటే 1/4 గంట ఆలస్యంగా వచ్చి వేదికపైకి వెళ్లి ప్రసంగించి వెళ్లిపోయారు. అయితే భారీగా ఏర్పాట్లను పదే పదే ప్రకటించిన మొత్తం 10 ఎకరాల ప్రాంగణంలో దీన్ని సిద్ధం చేశారు. 3 నుంచి 4 ఎకరాల్లో హెలిప్యాడ్, సభావేదిక, డయాసు చుట్టూ బారికేడ్లు కలిపి 3 ఎకరాలు పోను. మిగిలిన విస్తీర్ణంలో సగమే కుర్చీలు వేశారు. పార్టీ శ్రేణులు అంచనా మేరకు 3,000 కుర్చీలు వేస్తే ఇందులో సగానికి పైగా ఖాళీగా ఉన్నాయి. ఇక చంద్రబాబు వైఎస్ఆర్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలపైన వ్యక్తిగత విమర్శలు చేస్తూ బాలకృష్ణ సినిమా డైలాగులు చెప్పినా క్యాడర్లో స్పందన లేదు. అంతేకాక సభలో జూనియర్ ఎన్టీఆర్ జెండాలు సైతం కనిపించడంతో చంద్రబాబు కొంత అసహనానికి గురయ్యారు. ఇక చంద్రబాబు సభకు క్యాడర్ను తీసుకురావడానికి టీడీపీ నేతలు పడరాని పాట్లు పడ్డారు. వచ్చిన కొద్ది మందికి కూడా మనిషికి 300 రూపాయలు, దూరం నుంచి వచ్చిన వారికి 500 రూపాయల చొప్పున పార్టీ కార్యకర్తల ద్వారా పంపిణీ చేశారు. డబ్బులు పంచుతూ అడ్డంగా బుక్ అయిన వారు పంచుతాం ఏమిటంటూ మీడియా వారిపైనే రుబాబు చేశారు. చంద్రబాబు రా కదలిరా అన్న ప్రజలు పట్టించుకోకపోవడంతో వారికి డబ్బులిస్తూ ప్రలోభాలు పెట్టి సభలకు తీసుకొచ్చేందుకు టీడీపీ నాయకులు పడరాని పాట్లు పడుతున్నారు. టీడీపీ రా కదలిరా సభలో చింతమనేని మీడియాపై జులుం ప్రదర్శించారు. సభకు వచ్చిన కొందరు విలేకరులు చింతమనేని వస్తున్న ఫోటోలు తీస్తుండటంతో హడావుడిగా కారు దిగి వాళ్ల వద్దకు వెళ్లి ఫోన్లు లాక్కుని వారిపై దురుసుగా ప్రవర్తించి సమావేశానికి వెళ్లిపోయారు. మాజీ ఎమ్మెల్యే చింతమనేని జులుం ప్రదర్శించడంపై పలువురు జర్నలిస్టులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు సభలకు జనం రాకపోవడంతో తెలుగు తమ్ముళ్లకు దిక్కుతోచని పరిస్థితులు ఎదురవుతున్నాయి. డబ్బులిచ్చిన జనం బాబు సభల వంక తొంగి చూడడం లేదు. అసలు బాబు ప్రసంగాల్లో పసలేకనే జనం రావడం లేదని తెలుగు తమ్ముళ్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.